ஆதி சிவசம்மர்த்தோ பாகர்த்த பிரதிபத்ரதே ஜெகத பிதரா வந்தே பார்வதி பரமேஸ்வரோ. மலோடு மால் ஜாரி போட்டுமே. ஏச்சே சேதி ரே கௌதம் ஏன்றா பெல்லாம் பக்கம் நிலப்பட்டோம் మన కుర్రాళ్ళంతా వెయిటింగ్ రే ఈ సమయంలో డబ్బులు అడుగుతా వెంట్రా అడిగితే థ్యాంక్ యూ సిస్టర్ ఉతకాలేమోసమే రెడీ చేసిన స్పెషల్ గిఫ్ట్ నువ్వే దీన్ని ఓపెన్ చేయాలి దయచేసి సిస్టర్ కి మాత్రం ఇవ్వకు నేనెందుకు ఓపెన్ చేయకూడదు మీకు హక్కు లేదండి మా ఇద్దరికి పెళ్ళైపోయింది కదా హక్కు లేదంటారేంటి నేను ఓపెన్ చేస్తాను చెప్పేది వినండి మీరు ఓపెన్ చేయకూడదు నా మాట వినండి నేనే గిఫ్ట్ ఓపెన్ చేస్తాను చెప్పేది వినండి డార్లింగ్ గిఫ్ట్ అని లోపల చిత్తుకు అయితే పెట్టుంటాడు ఓల్డ్ ట్రెండ్ ఇవ్వమనండి ఇవ్వరా తనక హక్కు ఉంది నువ్వేం మాట్లాడుకో తనక రైట్స్ ఉన్నాయి ఓపెన్ చేస్తుంది ఏమవుతుంది ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయరా బుజ్జమ్మ మామా అద్దరు కొట్టేసావురా సూపర్ గా ఉంది బలే 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 అద్దరు కొట్టేసావు సూపర్ రా బావా బావా బలే ఉంది కదా బలే ఉంది బలే ఉంది ఏ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చూడండి ఇదే మొదటి రాత్రి ఇదే అసలు రాత్రి ఆ బుజ్జమ్మ ఎవరైనా సిగ్గుపడితే బుగ్గలు ఎర్రబడతాయి కానీ నా బుజ్జమ్మ సిగ్గుపడితే ముక్కెర్రబడుతుంది అంతా మీ ఫ్రెండ్ వల్లే అయ్యో పెళ్లికి ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా అది నన్ను దెబ్బ కొట్టడానికి ఇచ్చింది కదా నువ్వెందుకు బుజ్జమ్మ దాన్ని ఓపెన్ చేశావు నా పేరు బుజ్జమ్మ కాదు సీమ ఆ పేరు మిగతా వాళ్ళకి కానీ నాకు మాత్రం అదే ఇలాగే తెల్లవారులు రొమాంటిక్ గా మాట్లాడుకుందామా బుజ్జమ్మ అయితే తెల్లారేదాకా బుజ్జమ్మ చిట్టమ్మ చిలకమ్మ అంటూ మాట్లాడుతూనే ఉంటారా లైట్ వెలిగింది మొదలు పెడదాం లైట్ ఓకే నేను వెళ్ళి ఆఫ్ చేస్తాను ఉండండి నేను ఆఫ్ చేస్తాను మీరు కూర్చోండి ఏయ్ అంత ఈజీగా ఈ బావ దొరుకుతాడా లైట్ ఆఫ్ చేసిరా బాగా జురుకుందు గాని వెళ్ళు ఇక కరెంటు పోయినా పిడుగులు పడినా మన శోభన షో మొదలయ్యే లోపే స్టేజీ కూలిపోయిందే బుజ్జమ్మ అవును పొట్ట ఎలా ఉంది యాక్సిడెంట్ అయిన కార్ లోంచి ఎయిర్ బ్యాగ్ బయటకు వచ్చినట్టుగా ఉంది నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి సారీ సార్ నాకిప్పుడు పర్వాలేదు డాక్టర్ ఈరోజే డిశ్చార్జ్ అవ్వచ్చా డాక్టర్ చాలా పనులు డిశ్చార్జ్ అవ్వచ్చు కానీ 10 రోజుల వరకు ఒంగోని ఏ పని చేయకూడదు మీరు డాక్టర్ ఒంగోని డ్రైయర్ కూడా వేసుకోకూడదా 10 రోజుల్లో నయమైపోతుందా సూపర్ డాక్టర్ మీరేదో డిస్క్ బ్రేక్ అని భయపెట్టారా నేనేమో ఏళ్ల తరబడి పడుతుందా అనుకున్నాను సూపర్ డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సరే నువ్వు పద రే బావా నీ టైం నిజంగా చాలా బాగుందిరా ఏదైనా జరగరాంది జరుగుంటే ఏమై ఉండేది ఆ అదృష్టం బాగుండి అసలుకే మోసం రాకుండా తప్పించుకున్నావు ఏంట్రా వసపిట్లో ఏదేదో వాగుతున్నావు నాకొచ్చే మరి స్ట్రెయిన్ అవ్వకరా డిస్క్ విరిగిపోద్ది సిస్టర్ వీడు ఇంత వీక్ గా ఉంటాడని తెలుసుంటే నేను మంచం వెరగొట్టేవాడిని సరే వద్దులే బావా అంతా మంచికెలే ఈ 10 రోజుల్లో ఇద్దరు మనసు విప్పి మాట్లాడి అర్థం చేసుకోండి ఆ తర్వాత అరకు ట్రావెల్స్ బంగ్లాలో నీకు సిస్టర్ కి హనీమూన్ మొత్తం ఖర్చు నాదే ఏంటి ఓకేనా సిస్టర్ ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు 10 రోజులు పట్టుద్ది 15 రోజులు పట్టుద్ది అని అందుకని అలాగే వదిలేకండి రోజు మటన్ సూప్ పెట్టివ్వండి త్వరగా కోలుకుంటాడు మనసేం బాలేదు వెళ్ళి 2 బీర్లేస్తే గానీ సెట్ అవదు బుజ్జమ్మా డిస్క్ విరిగి నేనే దిల్లుగా ఉన్నాను కానీ వాడెంత డల్గా వెళ్తున్నాడో చూసావా ఇలాగే వాడేదో ఒకటి కామెడీగా చేస్తూనే ఉంటాడు ఏంటి కామెడీనా మన ఫస్ట్ నైట్ రూమ్ లో మంచాన్ని విరగొట్టాడు మీకు కామెడీగా ఉందా అతనికి అసలు బుద్ధి లేదా ఫస్ట్ టైం ఒక అమ్మాయిని మీట్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలో అతనికి తెలీదా ఆ రోజు గుళ్ళోకొచ్చి బ్యా అని భయపెట్టాడు
నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నేనే నిన్ను ఇంటర్వ్యూ చేయాలి. అతను ఇంటర్వ్యూ చేయడం ఏంటి? గిఫ్ట్ ఇచ్చి ముక్కు పచ్చడయ్యేలా చేశాడు, ఫస్ట్ నైట్ లో మంచం విరుగొట్టాడు. ఇనఫ్! ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ సెకండ్ నుంచి అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేయాలి. డార్లింగ్ ఏంట్రా, ఏదో చెవి పక్కనున్న తెల్ల వెంట్రుకను కట్ చేయమన్నట్టు ఈజీగా చెప్పేశావే. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, అంతేకాకుండా వాడు సిస్టర్ సిస్టర్ అని నిన్నెంత అభిమానంగా పిలుస్తున్నాడు. అయ్యో, నాకు అటువంటి బ్రదర్ అవసరమే లేదు. అతన్ని చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు అలా మాట్లాడకూడదు. అతనితో ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకుంటావా లేదా? బుజ్జమ్మ కొంచెం టైం ఇవ్వరా ప్లీజ్. సరే ఓకే, నేను నీకు 6 నెలలు టైం ఇస్తున్నాను. ఆలోపు అతని ఫ్రెండ్షిప్ ని కట్ చేసుకోకపోతే నీకు డైవర్సే. ఇంకో ముఖ్యమైన విషయం, అప్పటిదాకా మనిద్దరి మధ్య ఏది జరగదు, ఇది కూడా ఉండదు. బుజ్జమ్మా, బుజ్జమ్మా, బుజ్జమ్మా.